అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధనారాయణమూర్తి. నేను సిద్ధ వైద్యం చేస్తూ ఉంటాను. ఎథ్రో మెడిసిన్ అండ్ ఫోక్ మెడిసిన్ మీద రీసెర్చ్ చేశాను. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేసి డిగ్రీ తీసుకున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్కియాలజీ చదువుకున్నాను. చాలా ఉద్యోగాలు చేసిన తర్వాత గత 20 సంవత్సరాల నుంచి శ్రీశైలంలో మా గురువు గారు తుర్యానంద స్వామి దగ్గర, అనేక మంది దగ్గర, అలాగే ఇక్కడ చెంచులతో కలిసి ఎథ్రో మెడిసిన్ రీసెర్చ్ చేసి చాలా నశించిపోతున్న రెడ్ లిస్టెడ్ మెడిసినల్ ప్లాంట్స్ గురించి గట్రా పరిశోధన చేసి కొన్ని మొక్కల్ని నర్సరీలాగా పెంచడం, కొంతమందికి మొక్కల్ని జర్మినేట్ చేయడానికి ఇవ్వటం జరిగింది. నేనైతే సిద్ధ వైద్యమును, గిరిజన వైద్యాన్ని, అలాగే నశించిపోతున్న వైద్య విధానాలన్నీ కూడా కలిపి వైద్యం చేస్తూ ఉంటాను. నేను ప్రఖ్యాతంగా హైదరాబాదులో అందరికీ తెలిసిన కిడ్నీ డాక్టర్గా అందరూ అంటుంటారు. కిడ్నీ క్యాన్సర్కి ప్రత్యేకంగా గత 20 సంవత్సరాల నుంచి హైదరాబాదు దగ్గర మెహదీపట్నం 216 పిల్లర్ దగ్గర నేను క్లినిక్ నడుపుతూ ఉన్నాను. ఈరోజు యువతని పట్టి పీడిస్తున్నటువంటి ఒక చెప్పుకోలేనటువంటి ప్రాబ్లం ఏమంటే నరాల బలహీనత. దీన్ని సెక్స్ బలహీనత అని కూడా అంటున్నారు. అది సెక్స్ బలహీనత కాదు, మనం బజార్లో తినేటటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాల వలన మనం యవ్వనంలోనే ముసలితనం వచ్చేటటువంటి సమస్య ఉంది. అదేవిధంగా మనకి బాల్యం నుంచి సరైన పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం అందకపోవడం వల్ల కూడా అకాల వృద్ధాప్యం, అకాలమైనటువంటి యవ్వనం ఇవన్నీ రావటం, అవి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి వీటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? వీటి నుంచి బయటపడడానికి చైనా వారు జెన్సింగ్ అని ఒక మూలిక ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు దాన్ని బాగా విరివిగా వాడతారు. మన భారతదేశంలో వితానియా సోమ్నిఫెరా చైనా వాళ్ళు వాడే మూలికకి సమానంగా పనిచేస్తుందని అనుకుంటాం. దాన్ని హైబ్రిడైజ్డ్ చేసేయడం వల్ల నాటు అశ్వగంధ, వితానియా సోమ్నిఫెరా అంటే అశ్వగంధ మూలిక. ఈ మూలికని మనం నాటు రకాలు మనకి లేకుండా దాన్ని ఎక్కువ తయారైపోవడం వల్ల అవి కూడా మనకి పనిచేయకుండా అయిపోతున్నాయి. అయితే నాటు రకమైనటువంటి అశ్వగంధ గడ్డల్ని మనం మళ్ళీ పునరుత్పత్తి, బాగా చేళ్ళన్నింటిలో కూడా నాటు రకమైనటువంటి అశ్వగంధ మూలికల్ని తయారు చేసుకొని పంట పండించుకొని వాడుకోవడం వల్ల ఒక విధంగా బయటపడవచ్చు. అయితే ఒక్క అశ్వగంధ మనకి కొంత ఉపయోగపడుతుంది నరాల బలహీనతల నుంచి, ప్రాబ్లమ్స్ నుంచి. పూర్తి స్థాయిలోని అంటే హైబ్రిడ్ వయ, ఇప్పుడు ఏదైతే అలోపతిక్ సిస్టంలో వైగ్రాన్ని వాడుతున్నామో అంతలా పనిచేయదు. అంతలా పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, ఏవైతే ద్రవ్యాలు ఉన్నాయో ఆ ద్రవ్యాలన్నీ కూడా అలా పనిచేసినప్పుడు మాత్రమే సమస్యని మనం దాటడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి పూర్వులు చెప్పినటువంటి 4-5 మొక్కలు నేను చెప్తాను. ఆ మొక్కలతోని మనం మంచి మెడిసిన్ తయారు చేసుకోవచ్చు నరాల బలహీనత మీద. ఈ మొక్కలు బజార్లో దొరుకుతాయి. వెళ్ళి మీరు దూలగుండి విత్తనాలు, నలుపు ఉంటాయి, తెలుపు ఉంటాయి, దూలగుండి విత్తనాలు ఏవైనా సరే పర్వాలేదు, దూలగుండి విత్తనాలు తెచ్చుకోవాలి, పాలల్లో శుద్ధి చేసుకొని వాటిని తయారు చేసుకోవాలి. అలాగే నేలతాడి చూర్ణం, నేలతాడి కర్క్యూలిగో అంటారు, ఈ నేలతాడి చూర్ణాన్ని బజార్లో దొరుకుతాయి. వీటిని ఆవు పాలలో, మేక పాలలో ఏదైనా సరే ఉడికించి శుద్ధి చేసుకొని దాన్ని వాడుకోవాలి. అలాగే అశ్వగంధను కూడా ముందే చెప్పాను కాబట్టి అశ్వగంధను కూడా దీంట్లో చేర్చుకోవాలి. ఈ వీటి కాకుండా పంజా ముసలి అని ఒక గడ్డ, అవి కూడా నేలతాడి గడ్డలు లాంటివి, పంజా ముసలి అని అమ్ముతారు. దాన్ని అడవిలో వాళ్ళు కేవు చెట్టు అంటారు, అది అక్కడ దొరుకుతాయి. అలాగే శతావరి గడ్డలు, శతావరి పిల్లి పిచ్చర్ గడ్డలు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆస్పిరోగస్ రెసిమోజస్ అంటారు దాన్ని. శత అంటే 100 వ్యాధుల మీద పనిచేస్తుంది. ఈ శతావరి మొక్కను కూడా మనం నరాల బలహీనత తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటితో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్, జాజికాయ, జాపత్రి, వీటిని చేర్చుకొని చక్కని చూర్ణం చేసుకొని కానీ రోజుకి 1 స్పూన్ తిన్నామంటే, మీరు తెలుగు భాషలో కొన్ని పదాలు ఉన్నాయి కదా కుమ్మేసుకోవచ్చు, ఆ విధంగా
నరాల బలహీనతను అధిగమించి మీరందరూ కూడా చాలా చక్కగా పరిగెట్టే గుర్రంలా తయారవుతారు. అయితే వీటిని వాడిన రెండో రోజే మనకి రిజల్ట్ రమ్మంటే రాదు. ఇది కనీసంగా ఒక 45 రోజులు ఒక అనుభవ యోగంగా చేసుకొని తినండి. దీనికి ఎవరు అవసరం లేదు. ఈరోజు నెట్లోని అదేవిధంగా రకరకాలైనటువంటి ట్యూబుల్లోని కూడా దీని గురించి చెప్తున్నారు. కాకపోతే శ్రద్ధ అంతా పుచ్చిపోయినవి కాలం చెల్లినటువంటి మూలికలు కాకుండా ప్రశస్తమైన మూలికల్ని భూమిలో తవ్వి తీసిన ఒక 6 మాసాల్లో ఉన్నటువంటి మూలికలను వాడుకుంటే మీరు నేను ఏదైతే ఇక్కడ చెప్తున్నానో ఆ రిజల్ట్ మీకు వస్తుంది. అలా కాకుండా ఒక 2 సంవత్సరాల్లో గొడవల్లో మునిగిపోయినటువంటి మూలికలను తెచ్చుకోవడం వల్ల ఆయుర్వేదం ఈరోజు సన్నగిల్లిపోయింది. ఆయుర్వేదం వైద్యం చేసేవాళ్ళు వీటిని తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత ఖర్చుతో కూడిన వ్యవహారం అయిపోవడం వల్ల, ఖర్చు పెరిగిపోవడం వల్ల ఆయుర్వేద వైద్యం కొద్దిగా వెనక్కి వెళ్తుంది. ఆయుర్వేదం సిద్ధ వైద్యం మళ్ళీ ముందుకు రావాలంటే కొద్దిగా శ్రమతో కూడుకొని లాభాన్ని మనం తక్కువ జేబు వైపు ఎక్కువ చూసుకోకుండా మనం చేసుకోగలిగితే, తవ్వించుకోగలిగితే సరైన వాళ్ళని పట్టుకొని ఆ మూలికలన్నీ సాధించి నేలగుమ్మడి కూడా పనిచేస్తుంది. ఇంట్లో నేలగుమ్మడి, పాలగుమ్మడి అని 2 రకాలు ఉంటాయి. పాలగుమ్మడి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి ఖచ్చితంగా ఒక ఇంగ్లీష్ మెడిసిన్లా పనిచేయాలంటే మగసిరి గడ్డలని అమ్ముతారు. వాటిని కూడా మీరు సేకరించుకోగలిగితే మగసిరి గడ్డల చూర్ణం కూడా కలుపుకొని చక్కగా బెల్లమో కలకండ పట్టిక బెల్లమో ఏదో ఒకటి వాడుకొని దీన్ని అంతటిని కలిపి చూర్ణం చేసుకొని మీరు చక్కగా వినియోగించుకోండి. నరాల బలహీనతను అధిగమించడమే కాదు, పరిగెట్టే గుర్రంలా తయారవుతారు. ఇది సిద్ధులు, మన వైద్యులు, ప్రాచీన వైద్యులందరూ కూడా నమ్మకంగా చెప్పినటువంటి వైద్య విధానము. కాబట్టి నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇది రహస్యంగా ఉంచారు అందరూ. ఇది రహస్యం కాబట్టి ఈ రహస్యాన్ని మీ అందరికీ అందిస్తున్నాను. రహస్యాన్ని జాగ్రత్త తెలుసుకోండి, కాపురాలు బాగా చేసుకోండి. పెళ్ళికి ముందు డాక్టర్ల దగ్గర పరిగెట్టడం వాళ్ళేవి ఇచ్చేట వాడకండి. దానివల్ల కిడ్నీల సమస్యలు వస్తాయి, అనేకమైన హార్ట్ మీద ప్రాబ్లం వస్తుంది, మీరు మీ పిల్లలకి దూరం అయిపోతారు. కాబట్టి ఇవన్నీ చేయకండి. చక్కగా మనకి బజార్లో దొరికేటటువంటి అశ్వగంధ, నేను చెప్పిన మూలికలు ఏవైతే ఉన్నాయో, ఎల్తాడి గడ్డలు, అదేవిధంగా శతావరి గడ్డలు, ముసలి పంజాముసలి, ఈ తెల్ల ముసలి, కర్క్యూలిగో అంటే నల్లగా ఉంటాయి, తెల్ల ముసలి అంటే తెల్లగా ఉంటాయి, పంజాముసలి అంటే దానికన్నా కొద్దిగా శ్రేష్టమైనటువంటి ముసలి, సఫేద్ ముసలి అంటారు దాన్ని. ఈ గడ్డలు నేలతాడి గడ్డలకే మనం నేలతాడి అంటున్నాము. నేలతాడినే హిందీలో తెల్లగా ఉండే వాటిని సఫేద్ ముసలి అంటారు. పంజాముసలి అంటే ఇంకా కొద్దిగా అలాగే ఉండేవాటిని పంజాముసలి అంటారు. ఈ 3 రకాలు వీటిని వాడుకోవడం వల్ల మనం చాలా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. మగతనానికి ఎదురులేని మందు, ఎదురులేని మనిషి అంటాడు అన్ని. ఎదురులేని మనిషిలా తయారవ్వాలంటే ఈ మూలికలన్నీ వాడుకోండి, ఎదురులేని మనిషి అవుతావు. ఇది అనుభవించండి, చక్కగా తయారు చేసుకోండి. ఏ ఖర్చు అవసరం లేదు, ఏ వైద్యుడి దగ్గర పరిగెట్టవలసిన అవసరం లేదు. పేద పిల్లలు ఇంట్లో ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళకి బట్టలు కొనుక్కోవడానికి, చదువుకోవడానికి డబ్బులు లేవు. అటువంటిది ఇటువంటివి ఎక్కడ బజార్లో కొనాలంటే వాళ్ళు వేల మీద చెప్తారు. ఈ 1000 ఏం అవసరం లేదు, 1000 రూపాయలు 2000 రూపాయల్లోనే మొత్తం అన్నీ వస్తాయి. మీరు చక్కని ఔషధం తయారు చేసుకొని మీరందరూ అనుభవించండి, హాయిగా ఉండండి. కొద్దిగా విచ్చలవిడితనం గట్రా ఏమి లేకుండా దీన్ని చక్కగా వాడి వినియోగించుకోవడం వల్ల సమాజానికి హితమైన మనుషులుగా తయారవ్వండి. సమాజ హితమును మీ హితవు రెండు ఆలోచించినప్పుడు చక్కగా తయారవుతారు. మీరు 1-2 సార్లు వీటిని తిన్న తర్వాత దుర్వినియోగపరచకండి. సిద్ధులందరూ కూడా మీకు సిద్ధుల యొక్క ఏదైతే అనుగ్రహం లభించాలి అంటే మీరు చక్కగా ఉండాలి. దుర్మార్గమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకదాన్ని తిన్నదాన్ని టెస్ట్ చేయాలని అనుకోకండి. మీ భార్యతోని హాయిగా ఉండడానికి ఇది ఉపయోగించుకోండి. ధన్యవాదాలు. నేను చెప్పినటువంటి ఏదైతే విషయం ఉందో మరికి 2 సార్లు గుర్తుపెట్టుకోండి. నేను వివరించాను, ఈ వివరణలో మీకందరికీ ఒక అనుమానం వస్తుంది. పత్యాలు చేయాలా? మందులోని శక్తి ఉన్నప్పుడు ఏ పథ్యం అవసరం లేదు. ఇది క్యాన్సర్ రోగాలకి, కొన్ని రోగాలకి మాంసాహారము, స్వీట్లు తినకుండా ఉండడం, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పులుపులు తినకుండా ఉండడం అనేది పథ్యం ఉంటుంది. అయితే దీంట్లోనూ కూడా ఎక్కువ పులుపు తిన్నప్పుడు దీని యొక్క నరాల బలహీనత ఏర్పడడానికి పులుపు కూడా ఉపయోగపడుతుంది. అలాగని పులుపు తినడం మానేస్తే శరీరంలో పులుపు కూడా అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అయితే ఈ మందు వాడే క్రమంలో మీరందరూ పులుపు తగ్గించి తింటాం. చైనా వాళ్ళు వాడేటటువంటి సాల్ట్ ఈరోజు మనం నూడిల్స్లోని,
అదేవిధంగా మన ఫుడ్డింగ్లోని రోడ్డు మీద పెట్టినటువంటి స్టాల్స్ అన్నింటిలోనూ కూడా ఆ సాల్ట్ వేసి ఆహారం తయారు చేస్తున్నారు. ఈ సాల్ట్ చాలా ప్రమాదకరమైన టేస్టీ సాల్ట్ అంటారు దీన్ని. ఈ టేస్టీ సాల్ట్కి అలవాటు పడిపోతే బ్రెయిన్ అంతా కూడా భవిష్యత్తులోని మన ఆరోగ్యం మన చేతిలో ఉండదు. ఇటువంటి సాల్ట్లు తినకుండా ఉండడం చాలా ఉపయోగం. అందుకని అవుట్ సైడ్ ఫుడ్ని వీలైనంత వరకు తినకుండా ఉంటే నరాల బలహీనత ఏర్పడకుండా ఉండడానికి ఇది కూడా చాలా ఉపకరిస్తుంది. గమనించాలి మీరందరూ.